హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ను అదేవిధంగా అప్లికేషన్లను మనము డిఫరెంట్గా అంటే మన సిగ్నేచర్తో లాక్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ను అదేవిధంగా అప్లికేషన్లను మన సిగ్నేచర్తో లాక్ చేయడం కోసము ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ పేరు మై డివైజ్ లాక్. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. అప్లికేషన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కావాలంటే ఈ అప్లికేషన్ యొక్క డెమో అనేది ఏ విధంగా ఉంటుందని ఇక్కడ చూపిస్తుంది, మీరు చూడొచ్చు. లేదంటే ఇక్కడ ఇంటూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ విధమైన స్క్రీన్కి రావచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ దీనికి మీరు ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇంకోసారి కూడా మీరు ఈ అప్లికేషన్కి గ్రాంట్ పర్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక పిన్ కోడ్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. రికవరీ కోసం ఇస్తే ఇవ్వండి, లేదంటే ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ చూడండి, 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏమిటంటే, మీ మొబైల్లో ఎవరైనా సెటింగ్స్ ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ ని ఫోర్ స్టాప్ కానీ అన్ఇన్స్టాల్ కానీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ వచ్చేసి సెటింగ్స్ నే లాక్ చేయండి అని చెప్పి రికమెండ్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ సెటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దాని గురించి చెప్తాను. సో ఇక్కడ నేను సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి లాక్ టైప్ ఉంది. సో మీరు ఈ లాక్ టైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, 4వ ఆప్షన్ వచ్చి సిగ్నేచర్ ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని డెమో అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇక్కడ కావాలంటే ఈ డెమోని చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ దగ్గర ఉన్న ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ ట్రై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఈ మీ సిగ్నేచర్ని 10 సార్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా రాంగ్ సిగ్నేచర్ చేసినట్లయితే కూడా ఈ 10 సార్లు చేసిన సిగ్నేచర్స్తో మ్యాచ్ చేసి ఈ అప్లికేషన్ మీ మొబైల్ యొక్క స్క్రీన్ని లేదంటే మీ అప్లికేషన్ను ఇక్కడ ఓపెన్ చేయడానికి సహాయపడుతుంది. చూడండి, నేను ఈ విధంగా ఒక సిగ్నేచర్ని చేసి మళ్ళీ ఒక 10 సార్లు ఈ సిగ్నేచర్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 10 సార్లు నా సిగ్నేచర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సిగ్నేచర్ ను ఈ అప్లికేషన్ సేవ్ చేసుకునేది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, బ్రీఫ్ ఎగ్జిట్ టైం. అంటే ఇక్కడ ఆల్వేస్ ఉంది, మీరు అలాగే ఉండనివ్వండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వైబ్రేట్ ఆన్ టచ్. మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు మీకు వైబ్రేట్ కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ర్యాండమ్ కీబోర్డ్. మీరు కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే డిజేబుల్ చేసుకోవచ్చు. నేనైతే డిజేబుల్లో పెడుతున్నాను ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, లాక్ న్యూ యాప్స్. అంటే మీరు ఏదైనా మొబైల్లో కొత్తగా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ సిగ్నేచర్ యొక్క లాక్ అనేది ఆ అప్లికేషన్కి యాక్టివ్ అవ్వాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మీరు కావాలంటే ఇక్కడ యాక్టివ్ అనేది కూడా చేసుకోవచ్చు, లేదంటే కూడా లేదు ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, అన్ఇన్స్టాల్ ప్రొటెక్షన్ ఫర్ మై డివైస్ లాక్. అంటే ఈ అప్లికేషన్ ఎవరు కానీ ఫోర్ స్టాప్ అన్ఇన్స్టాల్ చేయకుండా ఉండాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మీరు దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు టర్న్ ఆన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు యాక్టివ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి, హైడ్ ఐకాన్ ఫ్రమ్ యువర్ హోమ్ స్క్రీన్. అంటే ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఇతరులకి కనబడాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. మీరు దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో *#*#5432*#* అనేసి ఒక కోడ్ ఉంది. ఈ కోడ్ని మీ డైల్ ప్యాడ్లో మీరు డైల్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది మళ్ళీ మీకు ఎనేబుల్ అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకా బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ఇన్స్టాల్. మీరు కావాలంటే ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా నేను ఈ టాప్ లో ఉన్న 3 లైన్స్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లాక్ మేనేజర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ లాక్ మేనేజర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నాకు ఆల్రెడీగా ఈ సెట్టింగ్ అనేది లాక్ లో ఉంది. కానీ నేను ఒకసారి 8BallPool అనే అప్లికేషన్ని ఒకసారి లాక్ చేస్తాను ఫ్రెండ్స్. లాక్ చేసి ఒకసారి బ్యాక్ వచ్చి మీకు ఈ సెట్టింగ్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, సెట్టింగ్ అనేది ఓపెన్ అయింది కానీ సిగ్నేచర్ అడుగుతుంది. నేను ఇక్కడ మీకు ఒకసారి రాంగ్ సిగ్నేచర్ చేసి చూపిస్తాను, ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి. చూడండి, ఓపెన్ అవ్వలేదు. కానీ ఇంకోసారి ఒరిజినల్ సిగ్నేచర్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ అవుతుందేమో. చూడండి, ఓపెన్ అనేది అయిపోయింది. ఈ విధంగా మీకు నచ్చిన అప్లికేషన్లను ఇక్కడి నుంచి మీ సిగ్నేచర్తో లాక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నెక్స్ట్ ఆప్షన్ గురించి మీకు చెప్తాను. సో దీనికోసం టాప్ లో ఉన్న త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఫోటో వాలెట్ అనేసి అదేవిధంగా వీడియో వాలెట్ అనేసి రెండు ఆప్షన్స్ మీకు కనబడుతున్నాయి. అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోటోలను వీడియోలను అన్నిటినీ మీ గ్యాలరీలో నుంచి తీసి ఈ అప్లికేషన్లో హైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అంటే నేను ఫోటో వాలెట్ పైన క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించండి, ప్లస్ ఈ ప్లస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇందులో ఏ ఇమేజ్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ లను మీరు లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి ఫ్రెండ్స్, ఒక లాక్ ఐకాన్ ఉంది. ఈ లాక్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే నిజంగానే మీరు ఈ వాలెట్ లో మీరు మీ ఇమేజెస్ లను సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. అవును అని చెప్పేసి ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజెస్ లన్నీ ఈ అప్లికేషన్ యొక్క వాలెట్ లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఈ ఇమేజెస్ ను మళ్ళీ రీస్టోర్ చేయాలంటే ఈ ఇమేజెస్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీకు ఏ ఇమేజెస్ ను రీస్టోర్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఇమేజెస్ పైన ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ కింద గమనించినట్లయితే మీరు లాక్ ఓపెన్ అనే ఒక ఐకాన్ ఉంది. ఈ లాక్ ఓపెన్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మళ్ళీ మీకు మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వీడియో వాలెట్. ఇది సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా ఫోటోలను హైడ్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా వీడియోలను హైడ్ చేయాలి. ఇక ప్లస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసి ఈ వాలెట్ లో హైడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రీస్టోర్ చేయాలంటే దానిపైన క్లిక్ చేసి మీరు రీస్టోర్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, థీమ్స్. మీకు ఇక్కడ కొన్ని థీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ నచ్చిన థీమ్స్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.